ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఏదంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆస్ట్రిచ్ బర్డ్. కానీ దీనికంటే పెద్ద పక్షి ఉండేదని మీకు తెలుసా? ఇది ఆస్ట్రిచ్ కంటే డబుల్ సైజులో ఉండేవట. దీని పేరు ఏపియోర్నిస్. దీనిని ఏనుగు పక్షి అని కూడా అంటారు, ఎందుకంటే అది ఏనుగంత సైజులో ఉండేదట. ఆఫ్రికాకి ఆగ్నేయంగా ఉండే అతిపెద్ద దీవి మడగాస్కర్లో ఒకప్పుడు ఈ పక్షులు నివసించేవట. ఈ పక్షులు నడుస్తుంటే రోడ్డు మీద లారీ వెళ్తున్నప్పుడు మన కాళ్ల కింద భూమి కదిలినట్లు ఎలా అనిపిస్తుందో అలా ఆ పక్షులు నడుస్తూ వెళ్తే అనిపించేదట. వీటికి రెక్కలు ఉండవట, అందుకే ఇవి ఎగరకుండా భూమిపైనే నడుస్తూ పరిగెడుతూ ఉండేవట. ఈ పక్షి ఒక్కొక్కటి 540 కేజీల దాకా బరువుండేవట. క్రీస్తు శకం 1000 సంవత్సరాల వరకు ఈ పక్షులు బతికే ఉన్నాయట. ఆ తర్వాత వేటగాళ్ల వల్ల అంతరించిపోయాయట. ప్రస్తుతం చాలా ప్రాణులు అంతరించిపోయే దశలోనే ఉన్నాయి. ఉన్నవాటిని కాపాడుకుంటూ వాటి సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే అంతరించిన వాటిని తిరిగి పుట్టించే ఛాన్స్ కోసం కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలో ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఈ పక్షులు మొదట్లో ఎగరగలిగేవట. అందువల్లే వీటి జాతికి చెందిన పక్షులు న్యూజిలాండ్లోని కీవీ పక్షి రూపంలో ఉన్నాయట. మడగాస్కర్ పూర్తిస్థాయి దీవిగా మారాక వీటి శరీర నిర్మాణంలో మార్పులు రావడంతో రెక్కలు పోయాయట. ఈ పక్షుల డిఎన్ఏ కీవీ పక్షుల డిఎన్ఏని పోల్చినప్పుడు ఈ విషయాలు బయటపడ్డాయట. ఈ ఏనుగు పక్షులు చాలా బలమైనవి అని పరిశోధనలో తేలింది. వీటి కాళ్ల గిట్టలు ఎంత పవర్ఫుల్ అంటే ఏనుగును కూడా పట్టుకోగలవట. 1467 సమయంలో కొందరు నావికులకు పెద్ద పెద్ద గుడ్లు కనిపించాయి. ఈ పక్షుల ఎముకలను ప్యారిస్లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో భద్రపరిచారు. ఈ ఏనుగు పక్షుల్లో 4 రకాలుండేవట. వీటిలో చివరిగా బతికినవి ఏపియోర్నిస్. ఇవి 9.8 అడుగుల ఎత్తు పెరిగేవట. వీటి గుడ్డు ఒక్కొక్కటి 1 మీటర్ ఎత్తు, 34 సెంటీమీటర్ల పొడవుతో ఉండేదట. అంటే కోడుగుడ్డు కంటే ఈ గుడ్డు 160 రెట్లు పెద్దది. అప్పట్లో వేటగాళ్లకు ఒక్క గుడ్డు దొరికినా ఫ్యామిలీ మొత్తానికి ఫుడ్ దొరికినట్లు అయ్యేదట. వీటికి పగటివేళ కళ్ళు స్పష్టంగా కనిపించవు, ఎక్కువ దూరం చూడలేవు. అందువల్ల ఇవి రాత్రివేళ మాత్రమే తిరుగుతూ ఆహారం వెతుక్కునేవి. ఇలా తమదారిన తాము బతికే పక్షులు మనుషుల అతివేట వల్ల అంతరించిపోయాయి. ఇప్పుడున్న జీవుల్లో కూడా ఏవైనా అంతరించిపోతే భవిష్యత్తు తరాలు ఇలాగే చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుంది.